ైన్ అంటే సంతానం సంతోషం తెలంగాణ వెల్కమ్ టు సుమన్ టీవీ ఎర్రగంగిరెడ్డి అనే వ్యక్తితో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉన్నట్లు ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు దీనికి కారణం ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి నంబర్ వన్ అంటే ప్రధాన నిందితుడు ఆయన బెయిల్పై కొంతకాలం ఉన్నాడు ఆ తర్వాత సిబిఐ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఆయన బెయిల్ రద్దు చేసి ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఇప్పుడు ఆయన మళ్ళీ జైల్లో ఉన్నాడు సిబిఐ అధికారులు ఆయన మళ్ళీ విచారణ జరుపుతున్నారు ఎర్ర హత్య చేయించాడని ఆ హత్య సందర్భంగా అతను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని వివేకానందరెడ్డి ఇంటికి సంబంధించిన వాచ్మెన్ రంగయ్య చెప్పిన సంగతి మనందరికీ తెలుసు రంగయ్య ఎవరో తనకు తెలియదని ఈ ఎర్రగంగిరెడ్డి చెప్పాడు మళ్ళీ అదొక స్టోరీ ఎర్రగంగిరెడ్డి అనే వ్యక్తికి అసలు వివేకానందరెడ్డిని హత్య చేయించ చేయవలసిన అవసరం ఏమిటి చేయించవలసిన అవసరం ఏమిటి అసలు ఆయన వెనక వెనుక ఎవరున్నారు అన్నది మరొక మిస్టరీ అది ఆ మిస్టరీ ఇప్పటిదాకా సిబిఐ కూడా ఛేదించలేకపోతుంది ఇప్పుడు తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ వేటాడుతోంది ఆయన సుప్రీంకోర్టు హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు అది అదొక వేరే సబ్జెక్ట్ ఎర్ర గంగిరెడ్డి కనుక నిజంగానే అక్కడ ఆ రోజు రెడ్డి హత్యకు ముందు హత్య జరిగిన రోజు జరిగిన సంఘటనలు పరి పరి పరిణామాలు వాటి వెనుక ఉన్న సూత్రధారులు పాత్రధారుల గురించి ఏదైనా మాట్లాడితే నోరు జారితే అది ఎటువైపు నుంచి ఎటువైపు వెళుతోంది వెళ్ళే అవకాశం ఉంది అది ఎవరిని తాకే అవకాశం ఉంది ఏ రకంగా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్న దానిపైన కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఆయన ఎవరి పేరు చెప్తాడు అంటే ఇప్పటికే చెప్పాడా అది కూడా మనకు తెలియదు ఎంపీ అవినాష్ రెడ్డిని ఎంపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి మనకు తెలుసు ఇప్పుడు ఇక హైకోర్టులో ఎల్లుండి జరిగే అంటే గురువారం రోజు ముందస్తు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిగినప్పుడు ఆ బెయిల్ పిటిషన్ను కనుక తిరస్కరిస్తే బెయిల్ ఇవ్వకపోతే ఆయనను సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం తథ్యం ఇందులో ఎవరికి ఏ సందేహాలు లేవు న్యాయ నిపుణులు అదే చెప్తున్నారు అంటే అవినాష్ రెడ్డి పాత్ర ఏమిటి ఎంతవరకు అనేది ఎవరికీ తెలియదు తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి ఎర్ర గంగిరెడ్డి అన్నది ఇప్పుడు హాట్ హాట్ టాపిక్గా ఉంది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు అందరూ ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టే తిరుగుతున్నారు అవినాష్ రెడ్డి పాత్ర ఉందనో లేకుంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండనో ఇవన్నీ జరుగుతున్నాయి గతంలో అంటే హత్య జరిగింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఒక రెండు రోజుల ముందు ఇంచుమించు సో ఆ సమయంలో రెడ్డి తనను బెదిరించాడని తన పేరు చెప్పితే చంపేస్తారని కూడా అన్నట్టు ఈ వాచ్మెన్ రంగయ్య ఆనాడు మీడియాకు కూడా చెప్పాడు పోలీసులకు చెప్పాడు సిబిఐ అధికారులకు కూడా చెప్పాడు ఇందులో చాలామంది పాత్ర చాలా రకాలుగా ఉంది దీంట్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు ఉంది అట్లాగే రప్పూర్వర్గా మారిన దస్తగిరి కొన్ని కథనాలు చెప్పాడు అట్లాగే ఎర్రగంగిరెడ్డి మళ్ళీ కొన్ని కథనాలు చెప్పాడు ఈ కథనాలన్నింటినీ కూడా మళ్ళీ కోడీకరించి ఈ దర్యాప్తును వేగవంతం చేయవలసిన అవసరం సిబిఐకు ఉన్నట్టుగా కనిపిస్తోంది వాళ్ళు సుప్రీంకోర్టుకు ఇచ్చిన వాంగ్లం ప్రకారం అంటే సుప్రీంకోర్టుకు వాళ్ళు సిబిఐ ఇచ్చిన దాని ప్రకారం కూడా జూన్ చివరికల్లా ఈ దర్యాప్తును ప్రక్రియను వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఎలాగంగిరెడ్డి నిజ నిజంగానే ఎవరి పేరు చెప్పబోతున్నాడు ఫైనల్గా అన్నది ఇప్పుడు ఒక చర్చ అవినాష్ రెడ్డి పేరు చెప్పాడా చెప్పబోతున్నాడా లేకుంటే జగన్ కానీ జగన్కు సంబంధించిన మనుషుల పేర్లు ఏమైనా చెప్పే అవకాశం ఉందా లేకుంటే చంద్రబాబు నాయుడు లేకుంటే వివేకానందరెడ్డి కూతురు సునీత లేకుంటే బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి మరికొంతమంది పేర్లు ఏమైనా చెప్తాడా బీటెక్ రవి ఇటువంటి వాటి పేర్లు ఏమైనా బయటపడే అవకాశం ఉందా ఆ పేర్లు ఏమైనా అతను చెప్తాడా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది సో ఓవరాల్గా ఏంటంటే ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నాలుగేళ్ల తర్వాత కూడా అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది ఈ మలుపులకు లేదా వీటికి సంబంధించిన అనేక మిస్టరీ అనేక రకాలుగా మలుపు తిరుగుతున్న ఈ మిస్టరీ కథనాలకు ఎప్పుడు తెరపడుతుందో మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్